ఈ లక్షణాలు ఉంటే దేవతల ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే హిందూ ధర్మం ప్రకారం మనుషులు ఆనందంగా ఆరోగ్యంగా బతకడానికి సరైన నడవడికతో పాటు దైవ బలం కూడా కావాలి అయితే దేవతలు ఎలాంటి లక్షణాలు ఉన్నవారిని అనుగ్రహిస్తారో చాలా మందికి తెలియదు ఈ రోజు ఎలాంటి లక్షణాలు ఉన్నవారిని దేవతలు కరుణిస్తారో తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కొంతమందికి ఎప్పుడూ దేవతల ఆశీస్సులు ఉంటాయని చెబుతాడు దీనివల్ల వారి జీవితంలో ఆనందం శ్రేయస్సు నిలిచి ఉంటాయి అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే ప్రతి సందర్భాన్ని స్వీకరించాలి దీంతో దేవతల అనుగ్రహం పొందుతారు ఎప్పుడూ మతాన్ని అనుసరించే వ్యక్తి తనపై దేవతల అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్తారు దీనివల్ల ఆ వ్యక్తి తన జీవితమంతా సుఖంగా గడుపుతాడు అలాగే ఆ వ్యక్తికున్న లక్షణాల వల్ల సమాజంలో గౌరవం పొందుతాడంట తన జీవితంలో లభించిన ప్రతిదానికి తృప్తిగా ఉండేవారు కూడా ఆనందంగా ఉంటారని చెప్తాడు ఇలాంటి వ్యక్తులపై కూడా దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది దీనివల్ల జీవితంలో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో సంతోషం శాంతిని కొనసాగించడానికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో ప్రతిదీ క్షణికమే అందుకే ఈ పరివర్తన సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసులుకోవాలి అందుకే వస్తువుల పట్ల మమకారాన్ని పెంచుకోవడం ఆపేసే వ్యక్తులపై భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు దీనివల్ల ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు